నల్గొండ టిఆర్ఎస్ లో ముస్లిం మున్సిపాలిటీ పాలకవర్గంలో భగ్గుమంటున్నాయి అంతర్గత విభేదాలు మున్సిపల్ చైర్మన్ సాయిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్డుల్లో అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు ఆవేదన చెందుతున్నారు ఇవాల్టి మున్సిపల్ సమావేశానికి హాజరు కాబోమంటూ తేల్చేశారు కౌన్సిలర్లు మున్సిపాలిటీలోని అంతర్గత విభేదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు చెప్పండి హరిప్రసాద్ సుదా నల్గొండ టిఆర్ఎస్ లో ముస్లిం రాజుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీకి సంబంధించిన 20 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు బైకాట్ చేశారు దానికి సంబంధించి నిన్ననే వాళ్ళంతా కూడా టూర్కు వెళ్ళడం జరిగింది టూర్కు వెళ్ళిన వాళ్ళలో మొత్తం 14 మంది ఉన్నారు మిగతా 6గురు వివిధ పనుల నిమిత్తం కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా 20 మంది కూడా చర్చించుకొని ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళు అందుబాటులో లేకుండా పోయారు ఈ అంశం నల్గొండ జిల్లా కేంద్రంలో మాత్రం కొంత అలజడి రేపిందని చెప్పుకోవచ్చు దీంతో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలా వద్దా అనే మీమాంసలోనే ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ కూడా మీడియాని లోపలికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మొదటి నుంచి కూడా ఇటీవల కాలంలో నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసమని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను కేటాయించింది దానికి సంబంధించిన సుందరీకరణ పనులు అభివృద్ధి పనులు చేస్తున్నది ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపాలిటీలో చేసే అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం చేసుకుని చేయాల్సి ఉంటుంది ఆ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇవి కార్పొరేషన్ ద్వారా వస్తున్నాయి కాబట్టి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఫండింగ్ వస్తుంది కాబట్టి కౌన్సిల్ తీర్మానం అవసరం లేదని కలెక్టర్ తో అప్రూవల్ పిచ్చుకొని చైర్మన్ పనులు చేస్తున్నాడు దీనికి సంబంధించి వీళ్ళకి ఎవరైతే వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో అన్ని వార్డులకు సంబంధించి ప్రతి సంవత్సరం జనరల్ ఫండ్ 10 నుంచి 15 లక్షలు కేటాయించాల్సి ఉంటుంది ఇది కేటాయించకపోవడం ఒక సంవత్సరం నుంచి కేటాయించట్లేదు అదేవిధంగా చైర్మన్ సైదిరెడ్డి టిఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించి చైర్మన్ బంధువులకు చైర్మన్ స్నేహితులకే కట్టబెడుతున్నారనేది పలు ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిని కూడా పలుమార్లు కలిసినప్పటికీ కూడా ఆయన స్పందించకపోవడంతో మాత్రం ఈ రోజు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని కూడా చెప్పారు బహిష్కరించిన వాళ్ళలో ముఖ్యంగా వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్ అదేవిధంగా నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు పిల్లి రామరాజులు కూడా ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో మాత్రం మొత్తం ఒక 17 మంది నిన్న టూర్కు వెళ్ళడం జరిగింది ఇంకో 3 ఏమో బయట వాళ్ళ వాళ్ళ పనులు చేశారు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇవన్నిటిని కోఆర్డినేషన్ చేయాల్సిన టిఆర్ఎస్ ముఖ్యులు మాత్రం స్పందించకపోవడంతో మాత్రం ఈ రోజు కౌన్సిల్ సమావేశానికి వార్డు కౌన్సిలర్లందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్లందరూ కూడా బహిష్కరించడం జరిగింది దీంతో టిఆర్ఎస్ లో ఉన్న లోపాలన్నీ కూడా ఒక్కసారిగా బట్టబయలయ్యాయి ఎందుకంటే గతం నుంచి కూడా ఇటీవల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్షం నడుస్తుంది నల్గొండ పట్టణంలో అవన్నీ కూడా ఎవరి కారికి ఎలక్ట్ చేయకుండా ఒకే 2-3 వ్యక్తులకు మాత్రం కట్టబెట్టడం అనేది ఒక ఆరోపణ అదేవిధంగా ఏదైతే జనరల్ ఫండ్ ఉంటుందో అంటే వార్డులలో వీళ్ళు చేయించే ప్రతి సంవత్సరం చేయించే జనరల్ ఫండ్ ఉంటుందో ఆ అలొకేషన్ పంపిణీ అనేది లేకపోవడం వల్ల మాత్రం వాళ్ళు వార్డులలో ప్రజలు వేసే క్వశ్చన్లకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే వార్డులో డెవలప్మెంట్ వార్డులో తమకు ఓటేసి గెలిపించిన వాళ్ళు డెవలప్మెంట్ చేయమంటే మేము ముఖం ఎక్కడ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వార్డులలో కూడా తిరగలేని పరిస్థితి కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా గతంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకపోవడంతో మాత్రం ఏదైతే చైర్మన్ మొండి వైఖరి చైర్మన్ ఏకపక్ష వైఖరికి నిరసనగా ఈరోజు 20 మంది టిఆర్ఎస్ కు సంబంధించిన వార్డు కౌన్సిలర్లు
ఈ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కొంత రాజకీయంగా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. రైట్ హరిప్రసాద్.